హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను పావని. ఈరోజు మీకు ప్యూర్ బెనారస్ సిల్క్ శారీస్లో ఇంకొన్ని వెరైటీస్ చూపించాలనుకుంటున్నాను. బెనారస్ సిల్క్లో ఫస్ట్ శారీ లైట్ బ్రిక్ కలర్ శారీ, వైలెట్ కలర్ బార్డర్, పళ్ళు వైలెట్ కలర్ వచ్చిందండి. మొత్తం సిల్వర్ కాంబినేషన్లో ఇచ్చారు మనకి, చాలా బాగుంది. సిల్వర్ కూడా మనకి యాంటిక్ సిల్వర్ వచ్చింది. అండ్ మనకి గోల్డ్ సిల్వర్ మిక్స్ లాగా అనిపిస్తుంది శారీ. బార్డర్ చూస్తే చాలా బాగుంది. బార్డర్లో మళ్ళీ పైథానిక్ వీవింగ్తో బ్రౌన్ ఫ్లవర్స్ ఇచ్చారు. దాని మీదంతా మళ్ళీ మనకి రౌండ్స్ సిల్వర్ కాంబినేషన్లో ఇచ్చారు. సో సిల్వర్ బార్డర్ అండ్ యాంటిక్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చింది మనకి. చాలా బాగుంది శారీ. అండ్ ఫ్లవర్స్ బుటీస్ కూడా డిఫరెంట్గా ఉంది. సెకండ్ శారీ డార్క్ యాష్ కలర్ శారీ అండ్ పింక్, గుడ్ పింక్ కలర్ బార్డర్. బార్డర్ చూడండి చాలా సింపుల్గా ఉంది. మనకు బెనారస్ ఉప్పాడ శారీస్ వచ్చేవి కదండి వెయిట్లో, ఆ టైప్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు. మీకు శారీ ఫిల్టింగ్లోనే తెలుస్తుంది చాలా వెయిట్లెస్. ఇది కూడా మనకి సిల్వర్ యాంటిక్ కాంబినేషన్లోనే వచ్చింది. ఈ పింక్లో అంతా మనకి సిల్వర్ బేస్లా ఇచ్చారు. అండ్ ఇప్పుడు అంతా ఓవరాల్గా బ్లౌజ్ ఇది శారీ అంతా. ఇప్పుడు మనకంతా పైథాన్ బేస్ వచ్చేస్తున్నాయి శారీస్. ఇది ఎలా ఉందంటే మనకి కట్టుకుంటే శారీ మనం వన్స్ ఒక్కసారి వేసుకున్నప్పుడు ఇట్లా క్రాస్గా మనకి వీవింగ్స్ వస్తుంది. కట్టుకున్నప్పుడు ప్యాటర్న్ చాలా నీట్గా ఉంటుంది. అండ్ క్లాత్ చూడండి చాలా బాగుంది. మొత్తం టర్నింగ్ అండి, నో నీడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉండదు వేరింగ్. పింక్ అండ్ యాష్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ. థర్డ్ శారీ గ్రీన్, ఇట్స్ వెరీ బ్రైట్ గ్రీన్ అండి. బ్రైట్ గ్రీన్ మీద మొత్తం మనకి పైథాని వీవింగ్ వచ్చింది, ప్లస్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. ఇవి మనం రేడియం కలర్స్ అంటాం కదా అలాగా. సో రేడియం గ్రీన్ అండ్ మొత్తం రాయల్ బ్లూ ఇంక్ బ్లూ షేడ్ వచ్చింది మనకి. సో రాయల్ బ్లూ అంత బ్రైట్గా లేదు, ఇంక్ బ్లూ అంత డల్గా లేదు. సో మీడియంగా ఉంది. అండ్ బ్లౌజ్కి ప్రతిదానికి మనకి బార్డర్ కంపల్సరీగా వస్తుంది. అండ్ శారీ చూడండి, ఇందాక మనం చూసింది క్రాస్ ప్యాటర్న్లో మనకి ఒకదానికి ఫ్లవర్కి ఫిల్లింగ్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనకి స్ట్రైట్ ప్యాటర్న్లో ఒకదానికి మనకి తీగలాగా అల్లుకుంటూ వచ్చింది. చాలా బాగుంది శారీ. అండ్ రేడియం గ్రీన్ అండ్ రాయల్ బ్లూ ఇన్ కాంబినేషన్. అండ్ బార్డర్లో లైట్గా మనకి ఇక్కత్ స్టైల్లో ఇచ్చున్నారు. బార్డర్లో మొత్తం మనకి కొంచెం ఇక్కత్ స్టైల్లో ఇచ్చున్నారు. చాలా బాగుంది శారీ. అండ్ ఫోర్త్ శారీ, ఇది కంప్లీట్ సిల్వర్ కాంబినేషన్లో వస్తుంది మనకి. పీచ్ కలర్ పింక్ పీచ్ కాంబినేషన్లో బార్డర్ వస్తుంది. అండ్ శారీ అంతా మనకి లావెండర్ డార్క్ వైలెట్ అండ్ బ్లూ కాంబినేషన్ షేడ్ వస్తుంది. ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ పళ్ళు లాగా కాంట్రాస్ట్ వస్తుంది. అండ్ కమింగ్ టు శారీ మొత్తం మనకి డైమండ్ ఫిల్లింగ్ లాగా ఇచ్చారు పైనంతా సింపుల్గా. అండ్ కిందంతా మనకి లీఫ్ ప్యాటర్న్స్లో వచ్చేసింది. అండ్ ఎవ్రీథింగ్ ఇదంతా పైథాని అండి, మొత్తం థ్రెడ్ పైథాని వీవింగ్ అనమాట. అంటే మనకి పెద్ద పెద్ద బంచింగ్ ఫ్లవర్స్ నార్మల్గా వచ్చాయి పైథానీలో. సో ఇదేంటంటే కొంచెం లేటెస్ట్ ప్యాటర్న్లో చాలా నైస్గా ఉంటుంది. మామూలుగా పైథాని బార్డర్ అంటే కొంచెం వెయిట్ వస్తుంది మనకి. ఇదేంటంటే జస్ట్ థ్రెడ్ ఫిల్లింగ్, జరీ ఫిల్లింగ్ లేదు అక్కడంతా. మళ్ళీ మనకి యాంటిక్ ఫిల్లింగ్ ఇచ్చారు. సో అందువల్ల ఏంటంటే మనకంత వెయిట్ రాదు. అండ్ నెక్స్ట్ శారీ
బ్లూ అండి. ఇందాక మనము చూసాం కదా రాయల్ బ్లూ కాంబినేషన్లో శారీ, దాంట్లో స్కై బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇందాక మనం చూసింది బ్లూ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ చూసాము. గ్రీన్ గ్రీన్ శారీ అండ్ శారీ పళ్ళు అండ్ ఇస్ బ్లూ. చాలా బాగుంది, సిల్వర్ బాగా బ్రైట్ కనిపిస్తుంది శారీలో. బ్లౌజ్ గ్రీన్, బ్లౌజ్ లీఫ్ గ్రీన్ అనమాట, లైట్. ఈ పట్టు శారీస్ కాబట్టి లైట్ కలర్ కూడా చాలా బ్రైట్ కనిపిస్తుంది మనకి. సో శారీ మొత్తం మనకు ఒకదానికి ఒకదానికి జాయింట్. శారీ కట్టుకున్నప్పుడు లుక్ బాగా తెలుస్తుంది మనం చూసేదానికన్నా, ఎందుకంటే ఇదంతా డిఫరెంట్ ప్యాటర్న్స్గా ఇచ్చారు కాబట్టి మనకి కట్టుకున్నప్పుడు దాని యొక్క లుక్ బ్రైట్నెస్ చాలా బాగుంటుంది. ఇవన్నీ బ్రైట్ కలర్స్ అండి, ఎవరికన్నా బాగుంటాయి. అంటే మామూలుగా మనకి బుటీస్ అట్లా వస్తున్నాయి శారీస్, మొన్న మనం చూసిన బెనారస్ సిల్క్ బేస్ బుటీస్ వచ్చాయి, ఇవి ఇంకో ప్యాటర్న్ అండి. అండ్ నెక్స్ట్ శారీ ఇది ముంగా సిల్క్ అండి. మనము పైథానీ వీవింగ్స్ అండ్ మనము డిజిటల్ ప్రింట్స్ చూసాం కదా, ముంగా సిల్క్ చాలా సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్. ఇప్పుడు దాకా చూసిన బెనారస్ సిల్క్, ఇప్పుడు ముంగా సిల్క్ అండి. ఇదంతా మనకి వీవింగ్ వస్తుంది శారీ, దాంట్లో మళ్ళీ బ్రష్ ఫిల్లింగ్ ఉంటుంది. ఫస్ట్ వీవ్ చేసేసి దాని మీద అంతా బ్రష్ చేశారనమాట, పెయింట్, బ్రష్ పెయింట్ వేశారు. సో చూడ్డానికి మొత్తం మనకు ఎలా ఉంటుందంటే ప్రింట్ సమ్ పెయింటింగ్ లా ఉంటుంది, బట్ యాక్చువల్గా మొత్తం మనకి ఫస్ట్ గోల్డ్ కలర్తో పెయింట్ వేసేసి దాని మీద మనకు కావాల్సిన కలర్ని ఫిల్ చేశారు. చాలా బాగుంది. ఇదంతా కూడా అలాగే చేశారు మనకి, అండ్ వీవింగ్ చేశారు ప్లస్ ప్రింట్ చేశారు. అండ్ బార్డర్ చూస్తే చాలా నైస్గా ఉంది బార్డర్. అండ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. చాలా క్లాస్గా ఉందండి, ఇది రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సో చాలా అక్కడక్కడ ఫ్లవర్ బంచెస్, చాలా డీసెంట్ బార్డర్ ఇచ్చారు. సో 40 to 50 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ ప్యాటర్న్. సింపుల్గా ఉంటుంది, ఎలిగెంట్గా ఉంటుంది అండ్ క్లాసీగా కూడా ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా ముంగా సిల్క్, చాలా మెత్తగా ఉందండి, నలగదు. శారీలో షైనింగ్ ఉంటుంది ప్లస్ ముంగా సిల్క్ మనకి చాలా ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుంది. అండ్ ఇది బెనారస్ సిల్క్ అండి, ఇది సిల్వర్ కాంబినేషన్లో వస్తుంది. పైనంతా జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు, మొత్తం వీవింగ్ ఇచ్చారు సిల్వర్తో. అండ్ బార్డర్ కూడా మొత్తం మనకు సిల్వర్ కాంబినేషన్ వచ్చింది, బట్ పైన మాత్రం జస్ట్ మనకి ఇక్కడ ప్యాటర్న్లో మనకి యాంటిక్ ఇచ్చారు. అండ్ కింద కూడా మనకి యాంటిక్ ఒక దగ్గర ఇచ్చారు. అండ్ మొత్తం మనకి సిల్వర్ ప్యాటర్న్లో ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. పింక్ అంటే ఇది సమ్ పింక్ ఆరెంజ్ మిక్స్ ఉంది, పింక్ ఆరెంజ్ మిక్స్. అండ్ శారీ చూడండి చాలా బాగుంది, చాలా క్లాస్గా ఉంది. పైనంతా మనకి ఇలాగ జిగ్జాగ్ లైన్స్ ప్లస్ తర్వాత దానికి వీవింగ్ వచ్చింది. అండ్ కింద ఫ్లవర్ బంచెస్, బిగ్ ఫ్లవర్స్ ఇచ్చారు. సో చాలా బాగుంది, అది ఇక్కడ వస్తుంది కాబట్టి చాలా బాగుంది శారీ. ఇదేంటంటే మనకి ఇంక్ బ్లూ కాంబినేషన్కి మనకి బేబీ పింక్ ఆర్ బేబీ పింక్ అండ్ ఆరెంజ్ షేడ్తో బార్డర్ వచ్చింది శారీ. అండ్ ఇది ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంటుందండి, అన్ని ప్యూర్ ఫ్యాబ్రిక్స్, అందువల్లే మీకు ఆ స్టైల్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది మనకి బెనారస్ సిల్క్ మీద మొత్తం మనకి చెక్స్ ప్యాటర్న్. నార్మల్గా చెక్స్ అంటే ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, నార్మల్ చెక్స్ ఇది. ఇది ఈ ప్యాటర్న్ అయిపోయింది, ఈ నార్మల్ చెక్స్ మధ్యలో ఫిల్లింగ్ మన కుప్పడం శారీస్లో అండ్ చాలా శారీస్లో వచ్చేస్తున్నాయి. అండ్ ఇది చూడండి మొత్తం మనకి చెక్స్ ప్యాటర్న్ వచ్చి మొత్తం బుటీస్, చిన్న 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 బుటీస్ మనకు ఒక చెక్స్ ఫామ్ అయింది. అండ్ పళ్ళు చూస్తే సిల్వర్ యాంటిక్ అండ్ సిల్వర్లో మళ్ళీ కొంచెం డల్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ పైన కింద మనకు కాపర్ కలర్ తోటి బార్డర్ ఇచ్చారు, స్మాల్ బార్డర్ అండ్ గ్రే కాంబినేషన్.
ఇట్స్ యాపిల్ గ్రీన్ కాంబినేషన్కి మనకి గ్రే కాంబినేషన్తో పళ్ళు బ్లౌజ్ ఇచ్చారు. చాలా బాగుందండి. ఈ బేసిక్గా ఈ కలర్ మనకి చాలా రేర్గా వస్తుంది, యాపిల్ గ్రీన్ కలర్. చాలా చాలా బాగుంది శారీ. మొత్తం చూస్తే మనకు ఒక చెక్స్లో చిన్న చిన్న బిందీస్ వచ్చినట్టుంది. బట్ ఆ చెక్ కూడా మనకి ఎలా వచ్చిందంటే చిన్న 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 బుటీస్ వస్తున్నాయి కదా, అలా వచ్చింది. స్ట్రైట్ లైన్స్ ఇవ్వలేదు. చాలా లుక్ చాలా బాగుంది, కొత్తగా ఉంది. అండ్ అస్సలు వెయిట్ లేవండి శారీస్. ఇంత జరి వచ్చినా ఇంత వర్క్ వచ్చినా కూడా అస్సలు వెయిట్ లేవు శారీస్. ప్యూర్ ఫ్యాబ్రిక్స్, ఎంత సన్నగా వచ్చేసింది చూడండి మడత. అండ్ ఇది కూడా ఏంటంటే ముంగా సిల్క్ అండి. ఇది మీకు ఫ్యాబ్రిక్ అర్థమైపోతుంది, అది బెనారస్ సిల్క్, ఇది ముంగా సిల్క్. ఎందుకంటే ముంగా సిల్క్ కొంచెం లావుగా ఉంటుంది క్లాత్, కుషన్గా ఉంటుంది మనకి కొంచెం. అది కొంచెం షైనింగ్గా ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్లా ఉంటుంది. ఇది మొత్తం మనకి రాయల్ బ్లూకి రెడ్ కాంబినేషన్ వచ్చింది, మొత్తం సిల్వర్ వచ్చేసిందండి. సిల్వర్ అండ్ ఇది సిల్వర్ అండ్ గోల్డ్ లాగా అనిపిస్తుంది మనకి, అంటే కొంచెం షైనింగ్లో కొంచెం సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది శారీ. చాలా బాగుంది సింపుల్గా. అండ్ బ్లౌజ్ మనకి రెడ్ బ్లౌజ్ ఇస్తారు, చాలా బాగుందండి. రెడ్ అంటే ఇది మరీ మనకి డార్క్ రెడ్ కాదు, లైట్ టొమాటో రెడ్ అంటారు కదా, టొమాటో రెడ్. అండ్ శారీ చూడండి, శారీ మొత్తం మనకి బంచింగ్ ఫ్లవర్స్ వచ్చింది. అండ్ ఫ్లవర్లో కూడా మనకు మొత్తం ఇదంతా వేరే కలర్ థ్రెడ్తో ఫిల్ చేశారు. అండ్ అప్పర్ చూస్తే కూడా మీరు పైథానీ ఫిల్లింగ్ చూసారు. ఇప్పుడు పైథానీ ఫిల్లింగ్ అనేది చాలా లేటెస్ట్ అండి. మొత్తం టిష్యూ వచ్చి టిష్యూ మీద పైథానీ ఫ్లవర్స్ వచ్చున్నాయి. అండ్ ఇది నెక్స్ట్ ఏంటంటే నార్మల్ బార్డర్లో కూడా మొత్తం మనకి ఫిల్లింగ్ ఇచ్చారు. మనం నార్మల్గా డ్రాయింగ్ చేస్తే మనకి ఎలా అయితే మనం షేడ్ ఇస్తామో అలాగా మొత్తం ఈ వీవింగ్లో కూడా షేడ్ ఇచ్చారు. శారీ చాలా బాగుంది, సింపుల్గా ఉంది, చాలా బాగుంది. ముంగా సిల్క్ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి షైనింగ్ ఉంటుంది, ప్లస్ కొంచెం కుషన్గా కొంచెం మెత్తగా ఉంటుంది. అండ్ ఇది బెనారస్ సిల్క్లో శారీ అనేది, బెనారస్ సిల్క్ క్రీమ్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ. ఇది మొత్తం వీవింగ్ అండి. ఇందాక మనం చూసింది బ్రష్, ఇది వీవింగ్ వస్తుంది. అండ్ శారీ అంతా కాపర్ గోల్డ్ వచ్చింది. అండ్ పైన చూస్తే మీరు మొత్తం మనకి బార్డర్ వస్తే బార్డర్లో మళ్ళీ చిన్న 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 గ్రీన్ బుటీస్ చేశారు, చాలా క్లాస్గా ఉందండి. చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ శారీలో మనకి ఏ కలర్స్ వచ్చాయో ఆ కలర్స్, ఈ గ్రే కలర్ పళ్ళుకి గ్రే కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ కమింగ్ టు శారీ, అండ్ శారీలో మనకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చినందువల్ల సో బార్డర్స్ ఇటుపక్క అటుపక్క బార్డర్స్లో మళ్ళీ మనకి గ్రీన్ ఫిల్లింగ్ ఉంది, చిన్న చిన్ని డాట్స్. సింపుల్గా వెరైటీగా ఉందండి. నైట్ రిసెప్షన్స్కి, పార్టీస్కి, డిన్నర్స్కి చాలా బాగుంది చూడండి. ఎంత ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ షైనింగ్గా ఉందో. ఇప్పుడు మనం ఇలా చేయబెడితే ఇలాగా చాలా స్మూత్గా ఇలా ఉంటుందండి బెనారస్ సిల్క్. ముంగా సిల్క్ కొంచెం లావుగా ఉంటుంది, అంటే కొంతమంది ఈ ప్యాటర్న్ మరి ఇంత థిన్గా ఉండే ఫ్యాబ్రిక్ ఇష్టపడరు, వాళ్ళకి ఆ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. అండ్ చూసారు కదండి, ఇప్పుడు నేను బెనారస్ సిల్క్ అండ్ ముంగా సిల్క్ టూ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చూపించాను. దీంట్లో ఇప్పుడు నేను చూపించిన దాంట్లో 2-3 కలర్స్ కూడా కొన్ని కొన్ని శారీస్ వస్తాయి, అండ్ కొన్ని మాత్రం సింగిల్ పీసెస్ వస్తాయి. అండ్ ఇవన్నీ రేంజెస్ ఎలా వస్తాయంటే మనకి 4,000 నుంచి 6,000 దాకా ఉంటాయండి. అండ్ దాని మీద కూడా మనకి మళ్ళీ డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు చూపించిన ఫ్యాబ్రిక్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఒకసారి స్టోర్కి వచ్చేయండి, హరిత శారీస్ నెల్లూర్. కాంటాక్ట్ నెంబర్ 9573890580. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇంకొక రోజు ఇంకొక ఫ్యాబ్రిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ.